డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై కిషన్ రెడ్డి తీరును ఎండగట్టారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కేంద్ర మంత్రిగా అధికారంగా వెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చూడొచ్చని ఇలాంటి రాజకీయ డ్రామాలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కట్టిన ఇళ్ల దగ్గర బీజేపీ నేతల తాపత్రయం ఎందుకని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు బాగున్నాయని కిషన్ రెడ్డి స్వయంగా చెప్పినట్లు మంత్రి తలసాని తెలిపారు. బీజేపీ ఏ రాష్ట్రాల్లో అయినా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిందా అని నిలదీశారు. అసలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు, ఆయన రైట్ రాయల్గా అధికారులను తీసుకొని ఎప్పుడైనా పోవచ్చు. అట్లా కాకుండా ఆల్రెడీ ఎవరో అక్కడికి వెళ్ళినరని వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళనేదో అరెస్ట్ చేసిరని చెప్పి ఈయనేదో తొందరపాటుతోనే పోయి నడి రోడ్డు మీద కూర్చొని, అసలు ఈ భారతదేశ చరిత్రలో డబుల్ బెడ్రూమ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిందే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టాలనేటువంటి సంకల్పంతో వారే స్వయంగా డిజైన్ చేసినటువంటి డబుల్ బెడ్రూమ్, నాకు ఎందుకంటే నాకు బాగా తెలుసు. కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఇండ్లు కట్టే దాంట్లో 150,000 రూపాయలు వాళ్ళు ఇస్తారు. కానీ మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు 6,700 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇచ్చేయాలనేటువంటి ఉద్దేశంతో నిన్ననే కేటీఆర్ గారు మీ ప్రెస్లో మీడియాలో వచ్చింది. నెక్స్ట్ మంత్ 3 ఫేజులుగా ఇస్తామనేటువంటిది కూడా వచ్చింది. అసలు ఈరోజు మీరు కార్యక్రమం ఎందుకు పెట్టిండ్రు, దేనికోసం పెట్టిండ్రు? ఒకవేళ మీరు ఇండ్లు చూడాలనుకుంటే మీరు యూనియన్ మినిస్టర్, మీరు రైట్ రాయల్గా అఫీషియల్స్ని తీసుకొని చూడొచ్చు. లేదంటే మాకు చెప్పినా మీతో పాటు మేము వచ్చి చూసేటువంటి అవకాశం ఉంది. ఈ పొద్దున పొద్దున ఈ రాజకీయ డ్రామా ఏందో ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనన్నా అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిందా? మేము వస్తాం చూపేయండి మాకు. ఈరోజు ఈ దేశంలోనే ఆదర్శంగా, అంటే పేదవాడు ఎంత గొప్పగా బతకాలనేటువంటి సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమం ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం. మీరు చేసిందేం లేదు, మీకు చేయాలనే సంకల్పం లేదు, కేంద్రం నుంచి మీరు తెచ్చినటువంటిది ఏం లేదు. ఈడ కట్టిన ఇండ్ల కోసం మీ తాపత్రయమేంది, మీ ఉరుకులాటేంది? మీరు తెచ్చిండ్రా, కారు పోతే కారు ఇస్తా అన్నారు, మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్ ఇస్తా అన్నారు, మనిషి పోతే మనిషి ఇస్తా అన్నారు, చేసిండ్రా? చేయలేదు కదా. చేసే ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేసేది పోయి మీరు అనవసరంగా, అంటే ఇక్కడ బీజేపీ అంటే కాంగ్రెసు బీఆర్ఎస్ రోజు పేపర్ టీవీ చూస్తే వీళ్ళే కొట్లాడుకున్నట్టు వీళ్ళే మాట్లాడుకుంటున్నట్టు వస్తుంది, మేము వెనుకబడ్డమేమో అనేటువంటి ఆలోచనతోని మీరు సడన్గా ఇప్పుడు కిషన్ రెడ్డి గారి ప్రోగ్రాం ఏందనేది టీవీలో పేపర్లు ఇచ్చారు. వారిది ఏదో ప్రమాణ స్వీకారం అని చెప్పి ఏదో కార్యక్రమం ఆల్రెడీ షెడ్యూల్ ఉంది. మీరు సడన్గా ఈ కార్యక్రమం తీసుకోవడానికి గల కారణమేంది? కాబట్టి నేను కిషన్ రెడ్డి గారికి, దయచేసి మీరు కేంద్ర మంత్రి, మీరు రోడ్డు మీద కూర్చోవలసినటువంటి అవసరం లేదు. పోలీసులతో వాగులాడేటువంటి అటువంటి తగులాడేటువంటి పరిస్థితులు అవసరం లేదు మీకు. మీరు కేంద్ర మంత్రిగా రైట్ రాయల్గా అధికార యంత్రాంగం ఉన్నారు. మీరు ఎప్పుడైనా విజిట్ చేసేటువంటి అవకాశం. రెండో, నేను కిషన్ రెడ్డి గారికి అడుగుతా, మీరు నేను కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం ఇనాగ్రేషన్లకు మరి మనం కలిసి పోలేదా? అవి చూసి బాగున్నాయని మీరు చెప్పలేదా? ఎందుకు ఈ డ్రామాలు ఎందుకు పొద్దున పొద్దున? ఈ వర్షం ఒకవైపున పడుతుంది, ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతున్నాయి, ఈ టైం లోపల లేనిపోని కొత్త సమస్య మీరు సృష్టించవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? మీరు మీరేమన్నా మీ కాంట్రిబ్యూషన్ 150,000 తప్ప, అంటే మేము కట్టేది 865,000 రూపాయలతోనూ ఒక ఇల్లు కడుతున్నాం. మీ సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 150,000. రెండోది, ఇంకా మాకు రావాల్సినటువంటి దగ్గర దగ్గర 600 కోట్ల రూపాయలు ఈ డబుల్ ఈ ఇండ్ల నిర్మాణం విషయంలో ఇప్పటికీ మీరు ఇవ్వలే. గడిచిన 3 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం, అయినా మీరు ఇవ్వలే. కానీ కొత్త డ్రామా పొద్దున పొద్దున్నే ప్లే చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం అందరం ఉన్నాం, బాధ్యతగా వివిధ హోదాల్లో ఉన్నప్పుడు మనం అందరం బాధ్యతగా ముందుకు పోదాం. మీరు మేము బాట సింగారం పోతా, నేను పో బాట సింగారం పోతే ఏముందని చెప్పేసి ఇల్లు లేవా, కట్టిన ఇల్లు కనిపిస్తలేవా? ఇక్కడ ఎక్కడన్నా కట్టినరా ఈ దేశంలో? మీరు ఎక్కడన్నా చేసినరా చెప్పండి.
తిరుగుదాం, మరి దేశమంతా తిరుగుదాం, ఏ రాష్ట్రంలో నన్న కట్టినరా, కడత చూపేయండి, మేము కూడా వస్తాం, అప్రిషియేట్ చేస్తాం. అది లేదు, మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడం ఇది కరెక్ట్ కాదు. మీరు ఇప్పటికైనా కానీ ఈ పద్ధతులు కరెక్ట్ కాదు. ఎప్పటి వరకు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అని పోరాటం చేయాలి, ఫైట్ చేయాలి. ఎందుకంటే అపోజిషన్ పార్టీస్కి ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఎందుకు చేస్తున్నారో మీకు అర్థం కాని ప్రశ్న.